వెళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ రైటా రాంగా రైటా రాంగా ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి రెండు క్వశ్చన్స్ ఉంటాయి అంటే స్టేట్మెంట్ ఇస్తాను మీరు అది రైటా రాంగా చెప్పాలి ఒకవేళ మీరు కరెక్ట్ గా చెప్తే మీకు 20 పాయింట్లు వస్తాయి లేదు అంటే ఏం పోదు కానీ 20 పాయింట్లతో పాటు ఒక యూనిక్ గిఫ్ట్ కూడా వస్తుంది మీకు ఉపయోగపడేది ఇంటికి తీసుకెళ్ళగలిగేది ఈ పాయింట్లు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాల్సి ఉంటుంది సో మొదలెడదామా ఫస్ట్ మనము ఎవరితో మొదలెడదాము మోనికా నువ్వు వచ్చేయి కవిత చెప్తాను కేరళ కుట్టిగా మొదలైంది మీ ప్రయాణం బుల్లితెరకు తెచ్చింది ఎంతో సంతోషం మామ అంటూ జరిగింది నీ కళ్యాణం మాతృ దేవోభవ అనిపించింది నీ సాహసం మీ నటనతో ప్రతి ఇంటా చేశారు నవ్వులమయం అందుకే ఎంతో అభిమానాన్ని దక్కించుకుంది మీ హృదయం ఈ గొప్ప స్థాయికి కారణం మా విలువైన నీ నటన ఏదేమైనా నీ మనసుకు నోటి మాట ప్రతి మాట నవ్వుల మాట ఏదేమైనా మీ నోటి మాట ప్రతి ఇంటా నవ్వుల పంట రాత్రనక పగలనక కూర్చొని రాశారా చాలా కష్టపడి నేను ఒక్కదానే రాశాను అక్క మీ కోసం నువ్వే రాశావా మరి ఎందుకు చూసి చదువుతున్నావు నేను నైట్ ప్రిపేర్ అయ్యాను అక్క ఓకే థాంక్యూ సో మచ్ థాంక్యూ పెన ఉంది నీ కోసము నువ్వు రైట్ ఆ రాంగ్ గా చెప్పాలి ఈ స్టేట్మెంట్ ఐపిఎస్ ఫుల్ ఫామ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ రైట్ ఆ రాంగ్ గా రైట్ రైట్ ఐపిఎస్ ఐపిఎస్ రైట్ అక్క మరి ఎస్పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ తీసుకో సుమా ప్రోగ్రామ్ సర్వీస్ సుమా ప్రోగ్రామ్ సర్వీస్ ఇది నడుస్తూనే ఉంటుంది ఊపిరి ఉన్నంత వరకు అట్లా నడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి అట్లా రన్నింగ్ లోనే ఉంటుంది ఎప్పుడు ఓకే సో నీకు 20 పాయింట్స్ అండ్ పెనం కూడా వచ్చింది అది పెట్టుకోకింద అవతల మోనికా చూడు అరిసెలు మురుకులు ఆకలేస్తుందని వాళ్ళకి అర్థమైనట్టుంది అంటే ఈ స్నాక్స్ నీకు రావాలి అంటే నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి లేకపోతే రాదు నీకు ఆకలి తీరదు స్టేట్మెంట్ శ్రీ మంజునాథ మూవీలో చిరంజీవి గారు శివుడిగా నటించారు రైట్ ఆర్ రాంగ్ రైట్ అక్క అరిసెలు మురుకులు అవి అరుస్తున్నాయి అక్క రైట్ అని పోతాయి ఒకవేళ నువ్వు చెప్పింది రైట్ కాకపోతే పోతాయి చూసావా మూవీ చూసాను ఎవరెవరు ఉన్నారు అర్జున్ గారు స్నేహ అర్జున్ గారు కదా శివుడు మెడలో పాము ఉంటుంది చిరంజీవి గారు రైట్ అంటావు మళ్ళీ నాకు డౌట్ వస్తుంది అక్క నిన్ను చూస్తుంటే అదే ఆలోచించమంటున్నారు మళ్ళీ నేను చెప్పలేదు అంటావు ఈ మంజునాథ చిరంజీవి గారు రైట్ ఆన్సర్ సరే రైట్ అంటోంది రైటా రాంగ్ చూద్దాం కంగ్రాట్యులేషన్స్ అలాగే దానితో పాటు 20 పాయింట్లు కూడా థాంక్యూ అక్క థాంక్యూ అనడమే గానీ యాంకర్ కి ఏమైనా ఇవ్వాలి తినం అంటే ఇప్పుడు నేనేం చేసుకోలేను ఒక అరిసి ఇస్తే తింటాను కదా ఇవ్వాల్సిందేనా అక్క తీసుకో ఏదో ఇవ్వకి ఇచ్చారు నాకు బాగుంది తీసుకో 40 పాయింట్లు నీకు వాణి 20 దివ్య 10 గాయత్రి 10 నీకు 40 నెక్స్ట్ వాణి వచ్చేయండి అబ్బా ప్రతి ఇంట్లోనూ పొద్దున్నే మోగాల్సిందే ఇది అఫ్ కోర్స్ ఆ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వచ్చిన తర్వాత దీని కూత కొంచెం తగ్గిపోయింది కానీ అంటే ఏంటంటే జనాలు అక్కడ కూడా కొంచెం అలవాటు పడిపోయారు ఏంటంటే ఇది ఉంటే స్టవ్ దగ్గర ఉండాలి అదైతే ప్లగ్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు పప్పులు అవి పెడుతున్నారా రైస్ అవుతున్నాయి సరే అయితే కుక్కర్ రావాలంటే మరి మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి తేనె ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది రైట్ ఆ రాంగ్ వాడతారా తేనె దేనికి వాడతారు మార్నింగ్ నిమ్మరత్నం ఏ నీళ్ళు తేనె పిల్లలకి ఏమో అల్లం రసం దగ్గు స్వీట్స్ చాక్లెట్ ఎక్కువ తింటారు మా బాబు అనమాట సో అల్లం రసంలోని తేనె వేస్తే బాగా తాగకూడదు తగ్గిపోతుందా కపం అనేది ఫ్లెమ్ అనేది పోతుంది అనమాట బయటకు వచ్చేస్తా బయటకు వచ్చేస్తా సో అందుకని మీరు నిల్వ ఉంటుంది అంటున్నారు మీకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి తొందరగా అయిపోతుంది మేము ఎక్కువ పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకుంటాం కదా సో అది పెడతాం కాబట్టి నిల్వ ఉంటుంది
పెద్ద పెద్ద బాటిల్స్ రోజు తాగేస్తారుగా మీరు రోజు ఎక్కడ తాగుతాం మన టీ స్పూన్ 2 స్పూన్స్ అలా వాడతాం కదా రోజు అప్పుడు మనం ఇంత బాటిల్ తెస్తాం కదా అది నిల్వ ఉంటది కదా మన మంత్ అయినా గడ్డ గడ్డదా ఆహా గడ్డ తేనె ఎందుకు గడ్డ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు సూపర్ మార్కెట్ నుంచి ఆ తేనేనా డైరెక్ట్ గా తేనె తీగని అడగరా మీరు లేదు పుడతదని భయం సో రైట్ అంటారు రైటా రాంగా చూద్దాం ఓకే సో తీసుకోండి కుక్కర్ అలాగే 20 పాయింట్స్ కూడా థాంక్యూ సెకండ్ క్వశ్చన్ ఆహా 3 ప్లేట్లు 3 బౌల్స్ ఒక వాటర్ బాటిల్ ఎంత అదృష్టం అండి మీకు అసలు ఇవన్నీ మీవే థాంక్యూ అయితే మీరు క్వశ్చన్ ఆగేస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను ఈ చేతిలో పిజ్జా ఈ చేతిలో కబర్ బండం మేడపైకి వెళ్ళి స్టెప్స్ జల్లించుకొని పడేయాలి ఏది ఫాస్ట్ వస్తుంది ఏది కిందకి ఫాస్ట్ వస్తుంది పిజ్జా ఎందుకు ఫాస్ట్ డెలివరీ కదా అండ్ ఫాస్ట్ ఫుడ్ కదా ఫాస్ట్ ఫుడ్ కదా అందుకని మంచి కుళ్ళు జోకు బాల్ నైస్ ఓకే నెక్స్ట్ పెళ్ళిలో మామ కాళ్ళు అల్లుడు కడుగుతాడు రైటా రాంగా మామ కాళ్ళు అల్లుడు కడగడు అల్లుడు కాళ్ళు మామ కడుగుతాడు అల్లుడు మామ కాళ్ళు ఎందుకు కడుగుతాడు అల్లుడు పీటల మీద కూర్చున్నప్పుడు పల్లెములో అల్లుడు కాళ్ళు పెడితే మామగారు వచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పైన ఉంటారు కొంతమంది కన్యాదానం అంటారు ఎవరు అడిగారండి ఇవన్నీ రైటా రాంగా రాంగ్ 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 పెళ్లిలో మామ కాళ్ళు అల్లుడు కడుగుతాడు అంటే రైటా రాంగా రాంగ్ 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 అంటున్నారు రైటా రాంగా చూద్దాం మీకు 40 పాయింట్స్ తీసుకోండి మోనికా 20 గాయత్రి 10 దివ్య 10 గాయత్రి 10 దివ్య 10 ఓకే మీకు 40 గాయత్రి దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ కొత్త కాపురానికి కావాల్సినటువంటి స్టీల్ గిన్నె దీన్ని వాడేమంటారా ఇప్పుడు ఇద్దరు కలిసి విడిగా పెట్టేశారా కాపురం లేకపోతే విడిగానే పెట్టాం పెళ్ళి ఇంకా 1 మంత్ కాలేదు కదా అందుకే ప్రస్తుతానికి కలిసి ఉన్నారు లేదు విడిగానే పెట్టారంట ఊర్లో పెట్టేశాం వాళ్ళు ఎక్కడ ఉంటారు మంచిర్యాల ఊర్లో పెట్టేశావా నువ్వు విన్నారా అన్ని జోకులు మీ ముందే వేసేస్తోంది సరే ఓకే ఎక్కడున్నా సరే మంచిగా హ్యాపీగా మీరు అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటూ అందుకోసమే ఇందాక మీరు అరిసెలు అవి చూపించినప్పుడు ఒక మంచి జోక్ గుర్తు ఏంటది కామన్ గా దేవుడి గుడిలో దేవుడు ఎంత ఇంపార్టెంట్ నా గుడిలో మా ఆయన అంత ఇంపార్టెంట్ కానీ అలాంటివి చూసినప్పుడు మాత్రం ఆయనకి నైవేద్యం పెట్టి నేను జస్ట్ పెట్టేస్తావు అక్కడ జంక్ ఫుడ్ అంటే చాలా ఆయనకి ఇలా ఇలా చూసి నేను తినేస్తుంది అసలు జంక్ తిన్నా కూడా కనిపించట్లేదు అసలు జంక్ మా ఆయన బ్యాంగ్ చేస్తారు నేను తింటాను అనమాట తినేస్తావా మిరియాల్ని ఇంగ్లీష్ లో సినమన్ అని అంటారు రైటా రాంగా రైట్ ఆయన ఎందుకో నవ్వుతున్నాడు సరే మరి రైట్ అనింది రాంగ్ అది మేము ఫ్రీజ్ చేసేసాం ఇది రైటా రాంగా చూద్దాం సమస్య వస్తూ ఉంటుంది ఎప్పుడు వాటర్ బాటిల్స్ నింపి పెట్టడం ఆ నింపి పెట్టేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు తాగేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు సగం బాటిల్ ఈ నింపి పెట్టిన వాళ్ళకి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరు అది తాగింది ఇందులో సగం అందులో సగం అందులో సగం తాగి పెట్టేశారు ఏదో ఒక దాంట్లో నుంచి తాగొచ్చుగా నేను కాదని అక్క తమ్ముళ్ళు అందరూ కొట్టుకుంటారు ఫైనలీ పైగా మూతి పెట్టి తాగొద్దని చెప్పాను నేను చాలా సార్లు మన పెట్టుకొని తాగుతారు ఇవన్నీ మనకు అంత ముందు కష్టాలు లేవు ఫ్రిడ్జ్ లో లేవుగా మనం నిజంగా ఈ ఫ్రిడ్జ్ మైక్రోవేవ్లు ఇవన్నీ తీసేయాలి ఆరోగ్యాలు బాగుంటాయి అప్పుడు ఇప్పుడు ఫ్రిడ్జ్ లేని రోజుల్లో ఎలా ఉండేది ఏ రోజు కూర ఆ రోజు వండుకునే వాళ్ళం తినేవాళ్ళు అయిపోయేది ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత నుంచి ఏం చేయడం మొదలెట్టాము ఇవాళ కూర రేపు రేపు ఎల్లుండి
అవతల ఎల్లుండి ఇలా పెట్టుకొని తింటున్నావు, మళ్ళీ దానికోసం ఏం చేస్తున్నావు, దాన్ని బయటకు తీసి మైక్రోవేవ్ ఉందనుకో దాంట్లో పెడతాం, దాన్ని వేడి చేస్తాం తింటాం. ఇక ఆరోగ్యం సమస్యలు రాకుండా ఇంకేం వస్తాయి? బ్యాన్ ది ఫ్రిడ్జ్. ఓన్లీ ఏంటి, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ అనుకుంటున్నాం, కానీ నిజంగా ఇంట్లో ఉండేటువంటి ఈ ప్రోడక్ట్స్ వాటికన్నా ఎక్కువ హానికరం. అఫ్ కోర్స్ కరెక్ట్ గా వాడితే, అంటే మనం ఓన్లీ వాటిని పాలు పాడవకుండా, పెరుగు పులిసిపోకుండా, పిండి అలా కాయగూరలు వాటి కోసం వాడితే పర్వాలేదు, కానీ ఈ ఫుడ్ మిగిలి 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 తినడం ప్రాబ్లం మనకి. చాలే సుమ ఎక్కువ మాట్లాడుతుంది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ రేణు దేశాయి కలిసి నటించిన చిత్రం బద్రి, రైటా రాంగా? వాటర్ బాటిల్స్ చూసుకో, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కరెక్టే, కొబ్బరి నూనె పోసుకో అందులో, రైట్? దీపాల నూనె వేసుకో, రైటా? రైట్. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. ఇరవై పాయింట్లు వచ్చాయి, తీసుకో. వానక్క 20, వాణి 20, నీకు 20. దివ్య సర్దుకొని రెడీ అయ్యావారా? సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా. సరే ఇదిగో గిన్నే, ఇందాక గాయత్రికి ఇద్దాం అనుకుంటే సేల్ అవ్వలా. ఇప్పుడు నువ్వు మంచి హస్బెండ్ కోసం సర్చింగ్ లో ఉన్నావు కదా, నీలో ఉండే మంచి క్వాలిటీస్ ఏంటో చెప్పు. ఎవరైనా నిన్ను ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి నీలో ఉండే మంచి క్వాలిటీస్ ఏంటి? యాక్చువల్లీ నేనే వంట వచ్చిన వాళ్ళని చేసుకుందాం అనుకుంటున్నాను. అది నీలో ఉండే క్వాలిటీయా? అది అవతల వాళ్ళలో ఉండాల్సిన క్వాలిటీ. నేను బాగా తిని పెడతాను. ఓకే, బాగా తిని పెడుతుంది. నెక్స్ట్, బయటకి పార్టీస్ కి నేను కూడా బాగా వెళ్తాను కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఆపను. పార్టీస్ కి వెళ్తారు, ఓకే. నెక్స్ట్, వీడియో గేమ్స్ ఆడతాను. వావ్, అంటే వాళ్ళు కూడా ఆడుకోవచ్చు, ఇందులో కూడా రిస్ట్రిక్షన్ లేదు. సో గేమ్స్ ఆడుతుంది, పార్టీకి వెళ్తుంది, మీరు వండి పెడితే తిని పెడుతుంది, ఇంకా కోపం వస్తుందా నీకు? కోపం అస్సలు కోపం, అసలు కోపం రాదబ్బా. ఇంతకన్నా ఒక భార్యకు ఉండాల్సిన లక్షణం ఏంటి అసలు? మీరు ఏమైనా చేయండి, తను అసలు నో కోపడదు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడండి, అయినా తను ఏమనదు, కోపమే రాదు తనకు అసలు. ఓకే, గుడ్డియా. కవిత్రయం అంటే ముగ్గురు కవులు అని అర్థము, రైటా రాంగా? రైట్. తెలుగు బానే వచ్చా అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. మరి 4 మెంబర్స్ కవులు ఉంటే ఏమంటారు? 4 అంటే షట్ షట్ అంటే 7 కదా. ఇప్పుడు కవిత్రయం కదా, ఇది కవి ఫ్రయం అవుద్ది, రైటా? అంటే కవిత్రయం అంటే ముగ్గురు, ముగ్గురు, రైట్ అంటోంది. రైటా రాంగ్ చూద్దాం. ఇది అండ్ అలాగే 20 పాయింట్స్. హేయ్, పల్లీలు, పల్లీ చట్నీ ఎలా చేస్తారు? చాలా ఇష్టం పల్లీ చట్నీ. మీరు కొంచెం కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఏమేమి వేయాలో చెప్పు. ఫస్ట్ పోపు వేయండి, అందులో కొంచెం ధనియాలు, మరీ ఎక్కువ తీస్తే టేస్ట్ పడుతుంది. కొత్తిమీర కావాలంటే ఇప్పుడు వేయచ్చు, లేదంటే తర్వాత కూడా వేయచ్చు. రేపు వేస్తా. కొబ్బరి పల్లీలు కొంచెం గోల్డిష్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డిష్ బ్రౌన్, వావ్. మిక్సీ కొట్టేసి దాని తర్వాత మీరు నార్మల్ అంతేనా? పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు? ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు లేనప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. చింతపండు అన్ని నేను అడుగుతుంటే చెప్తున్నాను. చింతపండు నేను వెయ్యను, నాకు నచ్చదు, కానీ నార్మల్ గా వెల్లుల్లిపాయ కూడా వేస్తారు. వేసి నూరేస్తారా అన్ని? ఓకే, సరే. అయితే ఆ పల్లీలు ఉన్నాయి, మరి నువ్వు ఆ పచ్చడి చేసుకోవాలంటే. రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, రైటా రాంగా? అక్క ఇంజనీరింగ్ చదివాను. అక్క ఇంజనీరింగ్ చదివా, జియోగ్రఫీ కాదు, జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్. సో రాయలసీమ తెలంగాణలో లేదు? లేదు. ఉంది? లేదు. రాయలసీమ తెలంగాణలో లేదు. రైటా రాంగా? రాంగ్. చూద్దాం, రైటా రాంగా. టోటలీ 40 పాయింట్స్ వచ్చాయి. ఎవరెవరి దగ్గర లాక్కుంటావు? వాణి 20, మోనికా 10, గాయత్రి 10. నీకు 40. సో ఈ రౌండ్ అయిపోయింది.
అయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ దివ్య 160 పాయింట్స్.